ఎవ్రీథింగ్ ఇస్ వేడ్ మనిత. సో ఫార్ ఏ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేదు, ఏం అడిగినా కోపడుతున్నారు. గోపాలం, వీళ్ళేం ప్లాన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్లీజ్ ప్లీజ్ బీ కేర్ఫుల్. ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే. సంథింగ్ ఇస్ రాంగ్. కార్మికుల మహాకూటమి పార్టీ తరఫున శృంగవరపు కోటలో నందగోపాల కృష్ణకి అభినందన సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో గోపాలానికి ఏదైనా ముఖ్య పదవిని కేటాయిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రే, ఏంట్రా ఎంతసేపు అలా బొమ్మలా కూర్చుంటావు? ఏదో దెయ్యం పట్టినట్టు. అడిగితే నోరు తెరిచి సమాధానం కూడా చెప్పడం. టైం అయిపోతోంది, ఆ ముష్టి సన్మాన సభకు వెళ్ళవా ఏంటి? నేననుకున్నాను మీరు చెప్పారు అత్తయ్య, ఈయనకే కదా అభినందన సభ, ఈయన లేటుగా వెళ్తే బాగుంటుందా? అరే ఏంటి, లేవండి, వెళ్ళి బట్టలు మార్చుకోరండి. అత్తయ్య ఇప్పుడు ఎలా ఉన్నాను? గీతాకుమారి గోపాలకృష్ణ గారి భార్యని పేరుకి మాత్రం తల్లి, పేరుకు మాత్రం అని నువ్వు అంటుంటే మనసుకి బాధగా ఉందే. ఇంటికి ఆ పార్టీ ఏదో వచ్చి పిలిస్తే నువ్వెందుకు వెళ్ళాలి? ఇలా బాధ్యత లేకుండా మాట్లాడతారేంటి? వేదిక మీద గోపాలం గారి భార్యగా కూర్చొని నేనే కదా పోసివ్వాలి. ఆ ఉంపుడు గత వచ్చి పోసిస్తుందా చెప్పండి అత్తయ్యా. అయ్యో అయ్యో, ఈ విషయం అందరికి తెలిస్తే మన ఫ్యామిలీ మెంబర్స్. నీకేం తెలియదు అత్తయ్యా. హుసన్ నా మొహం బాగా చూసుకోమ్మా. అయ్యో చెప్పింది విను, హుసన్ మొహం బాగా చూసుకో. ఇక మీద మళ్ళీ ఇలా చూడలేము. పోరా సన్నాసి. గీత బంగారం వజ్రం నువ్వు సరి నా మొహం బాగా చూసుకో గీత. నా కూతురు చోటుకు వెళ్ళావు, మర్యాద తగ్గదు. అన్నా నువ్వు నా మొహం చూసుకున్నానా? చెప్పాల్సిన చెప్పాను, తర్వాత మీ ఇష్టం. రేపు మీరే బాధపడతారు. దయచేయండి గీతాకుమారి. అన్నా గోపాలంతో మాట్లాడాను, సరిగ్గా ఏడింటికి ఇక్కడ ఉంటాడట. ఏర్పాట్లన్నీ అదరగొట్టేశామన్నా. కొత్తగా సైకిల్ ఏంటి? ఓ ఇమేజ్. సరే సరే అడగండి. ఈ మూన్ లైట్ లో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? అదెలా గోపాలం సార్, ఒకేసారి ఇద్దరిని ప్రేమించడం వీలు పడుతుందా? రోడ్ చూసి పోని. నువ్వు ఎప్పటికీ నమ్ముతావు. ప్లీజ్ ట్రస్ట్ యువర్ హస్బెండ్. టు అడ్వైజ్ యూ షుడ్ లివ్ దట్ ఫస్ట్. అన్నా వాడు పెళ్లంతో ఊళ్ళేకే వస్తున్నాడన్నా. సార్ ఏం జరుగుతుందో తెలియకపోతే మేమెలా ప్రిపేర్డ్ గా ఉండగలం? లేదమ్మా, సాధారణంగా మేము ముగ్గురం కలిసి ఏ పని చెయ్యం. అలా చేయాలనుకున్నప్పుడు ఎవరిని నమ్మం. అన్ని విషయాలు మేమే చూసుకుంటాం. వెళ్లి మీరు మీ పని చూసుకోండి. గోపాల ఇటువైపు వస్తున్నాడు. వెళ్ళలేమంటున్నారుగా, రండి మాకి వెళ్దాం.
టైం అవుతుంది. ఇదే ఈ దేశ ప్రస్తుత పరిస్థితి. ముఖ్యమంత్రి పాలన వల్లే నాకు ఈ దుస్థితి. ప్రజలు ఏమైపోతే నాకేంటి? వాళ్ళ సంక్షేమం కన్నా అధికారమే మిన్నాని పదవీ వ్యామోహంతో పీడిస్తున్న దుష్టశక్తి. నిలదీసిన ఓ సాధారణ కార్యకర్తకి, ఒక యువకుడికి పట్టింది ఈ గతి. ప్రజల మధ్య నాకున్న పలుకుబడిని చూసి ప్రజల్లోంచి ఒక నాయకుడు పుట్టుకొస్తాడన్న భయంతో అడుగడుగునా నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. నా వైపుకు దూసుకొచ్చిన కత్తులు నా భార్యపై. ఇలా మాట్లాడి మాట్లాడే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారయ్యా. సిగ్గులేకుండా మీరు వాళ్ళకి ఓట్లేస్తున్నారు. అయ్యా అయ్యలారా అమ్మలారా,
ఇక్కడికి తాను వచ్చిన యువకున్నారా? నమస్కారం. ఉండవయ్యా, చివరి ఆయుధం ఉందిగా.